పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. అయితే కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడుగుతారు, సార్ చెప్పండి, రాష్ట్రంలో, దేశంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది, అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 13 స్థానాలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్పిన పరిస్థితి, ఎందుకు 8 స్థానాలకే పరిమితం? అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నిక ఇది. వాస్తవానికి 12-13 సీట్లు రావాల్సిన పరిస్థితి ఉంది, కానీ ఇక్కడ ఏదైతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉందో, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటై ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఇచ్చినటువంటి ప్రయత్నంలో 8 సీట్లకు తగ్గినాయి. ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కూడా గెలలేని పరిస్థితి ఉంది, అట్లాగే డిపాయిట్ కూడా అనేటువంటి పరిస్థితి ఉంది. అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా బీజేపీకి మళ్ళించడంలో ఇవాళ మాకు ఇంకో కొన్ని సీట్లు తగ్గించడానికి వాళ్ళు ఆ ప్రయత్నంలో సఫలమైనరు, కానీ లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 12-13 సీట్లు మాకు వచ్చేదే. ఇది బీఆర్ఎస్ బీజేపీ కలిసి వాళ్ళు కలిసి ఓట్లన్నీ కూడా బీజేపీకి ఇచ్చారు కాబట్టి అందులో భాగమే ఇవాళ 8 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెప్పండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాకపోవడం వల్లనే ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గాయని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారెంట్లు అమలు కాలేదు, ఓట్లు పడలేదు అనేది వాస్తవం కాదు. ఎందుకంటే 6 గ్యారెంట్లలో కొన్ని అమలు చేసుకుంటూ వచ్చినాం. రుణమాఫీ కూడా ఖచ్చితంగా 15 లోపు అమలు చేస్తామనేటువంటి మాట చెప్పినాం. అంటే ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయదనేది ఎక్కడ కూడా అనుకోలేదు, కానీ ఇక్కడ 2 ఫ్యాక్ట్లు, ఒకటేమో కొంత ఉత్తర తెలంగాణ బేస్కి వచ్చేసరికి అట్లనే దక్షిణ తెలంగాణలో కొంత భాగం, ఏదున్నా ఈ మతం అనే దాని మీద కొంత పనిచేయడము, ఎక్కడైనా బీఆర్ఎస్ తాను ఓట్లు వేయించుకోలేక బీజేపీకి వేయించడం అనేది జరిగింది. అంతేగాని 6 గ్యారెంట్లు చేయలేదనే తప్పు. ఎందుకు చేయలేదు? ఉచిత బస్సు చేసినారు, గ్యాస్ చేసినాము, అంటే ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి దీంట్లో 6 గ్యారెంట్లకు సంబంధం లేదు. కేవలం ఇక్కడ జరిగిందంతా కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓట్లు వేయించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రైతాంగానికి రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా పూర్తి స్థాయిలో చేయలేకపోవడం వల్లనే పార్లమెంట్ సీట్లు తగ్గాయా? అంటే రైతు భరోసా ఆల్రెడీ చేసినాము, 100% రైతు భరోసా పూర్తి స్థాయిలో మొదటి దఫా చేయలేకపోయింది. లేదు, 100% చేసినాం. అంటే ఎట్ ఏ టైం, ఏకకాలంలో కాకుండా ఫస్ట్ ఒక 2 ఎకరాలకు, 3 ఎకరాలకు, 4 ఎకరాలకు, ఇట్లా 5 ఎకరాలకు చేసి తర్వాత పూర్తి స్థాయిలో చేసినటువంటి మాట వాస్తాం. నీకు రుణమాఫీ కూడా 100% 15 వేస్తామని చెప్పినాం. ఎక్కడ కూడా గత ప్రభుత్వం ఏనాడు కూడా అధికారం రాగానే రుణమాఫీ చేయలే, లాస్ట్ ఎన్నికల ముందే చేసినటువంటి మాట వాస్తాం. మరి నిజంగానే రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ కోట్లు వాళ్ళే వాళ్ళు, మరి బీజేపీ ఏం రుణమాఫీ చేసింది? దేశవ్యాప్తంగా రుణమాఫీ వ్యతిరేకం వాళ్ళు. రైతులకు ఏదైనా ఉచితం ఇస్తే సోమరిపోతులు అవుతారని చెప్పేసి మాట్లాడినమాట వాస్తవం కాదా? ఇవాళ దేశవ్యాప్తంగా రైతులకు ఒక చారణ కూడా మాఫీ అయ్యలే, కానీ కంపెనీలకు మాత్రం 16 లక్షల కోట్లు మాఫీ చేసినారు. కాబట్టి ఇక్కడ ఏదైనా రైతులకు రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అయినా దేశవ్యాప్తంగా 73,000 కోట్లు మాఫీ చేసింది, రేపు కూడా ఖచ్చితంగా 15 లోపు రుణమాఫీ చేస్తామని మా దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారు. ఇది కాంగ్రెస్ రుణమాఫీ చేయలేదే తప్పు. అంటే మీరు చెప్పేది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గెలిచిన తర్వాత మాఫీ చేశారు, కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 9వ తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, మళ్ళీ మాట మార్చి 15 అంటున్నారు. లేదు, మీరు ఒక విషయము గమనించాల్సింది, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసింది ఉచిత విద్యుత్. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మనం రుణమాఫీ చేస్తామని చెప్పలే. ఆ రోజు ఎన్నికల్లో ఎక్కడ రుణమాఫీ లేదు, కేవలం ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం. మొట్టమొదటి సంతకం ఉచిత కరెంట్ మీద సంతకం చేసిండు. రుణమాఫీ అనేది గెలిచిన తర్వాత ఈ రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని చెప్పేసి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉంది, సోనియా గాంధీతో మాట్లాడి ఒప్పించి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ చేయాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ అయితే బయటకు వచ్చిందో అది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఒక కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి. అంతేగాని ఆనాడు ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు, కానీ ఇవాళ కూడా మేము 9న అధికారానికి వస్తాం, డిసెంబర్ 9న అధికారంలోకి వస్తాం, రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ 9నాడే మొదటి సంతకం పెడతాము, 9నాడే బ్యాంకులు చేస్తామని ఎక్కడ కూడా చెప్పలే. 9నాడు అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. చెప్పినట్లుగానే 100% రుణమాఫీ చేసి తీరుతాం. ఆ దిశగా ఎస్ఎల్బిస్ తోటి మాట్లాడుతూ ఉన్నారు,
ఆ దిశగా ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే గతంలో చేసిన చరిత్ర ఉంది కాబట్టి ఇప్పుడు కూడా చేస్తాం. కానీ రుణమాఫీ చేయరు అనేది ఇవాళ మాట్లాడి గెలిచినటువంటి బీజేపీ ఎక్కడ చేసినటువంటి రుణమాఫీకి వ్యతిరేకం బీజేపీ, రైతులకు ఏదైనా రుణమాఫీ చేయడం ఉచితాలు ఇవ్వడానికి వ్యతిరేకి బీజేపీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు గెలిచిన తర్వాత చేయలే, లాస్ట్ ఎన్నికల ముందు 70% మంది రైతులకి రుణమాఫీ చేసిన మొత్తం కూడా చేయలే. కానీ ఇప్పుడు ఏదైనా చేయాలంటే కాంగ్రెసే చేయాలి. మీ నాయకుడు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ సీట్లు కోల్పోయింది, దాన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో పోయిందని ఇక్కడ ఇంకో తోట వచ్చిందనేది కాదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఏం ప్రభావం చూపింది అనేది, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిపోయింది. టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితులలో సీఎం గారికి కాన్సెన్స్లో ఓడగొట్టాలనేటువంటి ఒక రెండు పార్టీలు కలిసి చేసినటువంటి కుట్ర తప్పితే కానీ ముఖ్యమంత్రి గారికి నమ్మకం లేక ముఖ్యమంత్రిని మీద ఏదో ఉండి ఓట్లేయాలని తప్పు. ఈ రెండు పార్టీలు కలిసి ముఖ్యమంత్రిని చిన్న చేయాలి, ముఖ్యమంత్రి పార్లమెంట్ సెగ్మెంట్లోనే ఓట్రాలు, పార్లమెంట్ గెలలేదనేటువంటి ఒక చూపించాలన్న కోణం తప్పితే కానీ ముఖ్యమంత్రి ఏదో ఫెయిల్ అయ్యాయనో లేకుంటే ముఖ్యమంత్రి మీద వ్యతిరేకతతో ఓట్లు పడే కాదు. కేవలం బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడినటువంటి డ్రామాలు ఇవ్వాలని కొంత సఫలీకృతమైనరు. ముఖ్యంగా మీరు నిజామాబాద్ జిల్లా వాస్తవులు, నిజామాబాద్ పార్లమెంట్ పార్టీలో చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంట్లో జీవన్ రెడ్డి మచ్చలేని నాయకుడు అని చెప్పి మీరు పోటీలో నిలబెట్టారు, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఏ ఇక్కడ జరిగినటువంటి గత పార్లమెంట్లో ఆ రోజు రైతు ఉద్యమంతో గెలిచినటువంటి అరవింద్, ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా తిరగకుండా ఎక్కడ కూడా చేసిన పని చేసినటువంటి పరిస్థితి లేదు. ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి నన్ను చూడకుండా మోడీని చూడండి అని. అంటే ఈ సెగ్మెంట్లో స్పెషల్గా నిజామాబాద్ పార్లమెంట్లో మోడీ దేశం ఉంటే మోడీ ఉంటే దేశం ఉంటుంది అనేటువంటి ఒక భ్రమల కల్పించారు. ఆ భ్రమలు నమ్మిండ్రు కాబట్టి వల్ల ఎంత అంటే ఎక్కడ కూడా అరాచకాలకు అక్రమాలకు తావులేనటువంటి జీవన్ రెడ్డి గారు ఎంత సౌమ్యుడో, కానీ అదంతా ఎక్కడ ఫ్యాక్ట్ పనిచేయలేదు. కేవలం ఒక మతం తప్పితే వేరేదేం పనిచేయలేదు. పోనీ అరవింద్ ఏదైనా అభివృద్ధి చేసిందంటే అరవింద్ కూడా ఎక్కడ పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ అభివృద్ధి చేయలే, ఏ ఊరికి పోలే, ఎక్కడ తిరగాలే, ఎక్కడే పనిచేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం జరిగిందంతా కూడా మతపరమైనటువంటి ప్రచారం ఏది జరిగిందో దాంతో ఓట్లు వచ్చింది తప్పితే కానీ అరవింద్ ఏదో చేసిండని లేకుంటే జీవన్ రెడ్డి చేయడానికి కాదు. జీవన్ రెడ్డి 34-40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, అనేక పర్యాలలుగా అనేక డెవలప్మెంట్లో ఉన్నాడు. ఇవాళ ఆయన వచ్చిన తర్వాతనే ఇవాళ షుగర్ ఫ్యాక్టరీకి 42 కోట్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో ఆయనదే పాత్ర ఎక్కువ ఉంది. 42 కోట్లు రిలీజ్ చేయడము, షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి ఆయన కృషి ఉంది. కానీ ఇక్కడ అది ఏం పనిచేయలే. ఈ రెడ్డి జీవన్ రెడ్డి పనిచేస్తాడా, కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందా, కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా అనేది ఏమీ లేదు. కేవలం ఒక మతపరమైనటువంటి ప్రచారంతో, కేవలం కాంగ్రెస్ వస్తే ఒక తుర్కోల్ రాజ్యం అయితేనటువంటి ఏదైతే మతపరమైనటువంటి ఎక్కిచ్చారో అది పనిచేసింది తప్పితే కానీ ఎక్కడ కూడా అభివృద్ధి మంచోడు చెడ్డోడు ఎక్కడ జరగలేదు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 4 కార్పొరేషన్ పదవులు ఇచ్చాయి, అందుకే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి కోసమే ఈ పదవులు ఇచ్చారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించి, అయినప్పటికీ కూడా బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్కు మెజార్టీ రాకపోవడం మీరు గమనించారు, ఏంటి సార్? అంటే ఇప్పుడు పార్లమెంట్లో గెలుచుకోవడం కోసం బాల్కొండలో 4 పదవులు లేకుంటే అట్లాంటి మరి మిగిలిన కాన్సెన్స్ కూడా ఇవ్వాలి కదా. నా పార్లమెంట్ అభ్యర్థి గెలిపించడం కోసం ఒక కాన్సెన్స్ 4 పదవులు ఇస్తే మరి ఇంకా రూరల్కి వెళ్ళాలి, ఆరమూర్కెళ్ళి ఇంకో 30 వెళ్ళాలి. కేవలం ఒక బాల్కొండ కాన్సెన్స్ ఓట్లతో గెలిచే పరిస్థితి కాదు కదా ఇక్కడ. కాకపోతే ఇక్కడ పార్టీకి పనిచేసినటువంటి చరిత్ర, ఇవాళ ఈ పార్టీకి ఎప్పటి నుంచి సేవ చేసినారు, పార్టీ నిర్మాణంలో కావచ్చు, ప్రజల్ని బలోపేతం చేయడంలో కావచ్చు, ఓటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు మలచడానికి ఏ రకంగా కృషి చేసినారో దా దిశగా ఆలోచన చేసి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు తప్పితే కానీ ఈ కార్పొరేషన్ పదవులు ఇచ్చి మీరు పార్లమెంటును గెలిపియాలా అనేది తప్పు. ఎందుకంటే మరి మిగిలిన కాన్సెన్స్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. అదే ప్రతిపక్షాలు అదే ఆరోపణ చేస్తున్నాయి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటీవల 2వసారి గెలిచిన ఎంపీ అరవింద్ కూడా అన్నారు, సుదర్శన్ రెడ్డి వర్గానికే 4 కార్పొరేషన్ పదవులు ఇప్పించుకున్నారు, మిగతా వారు రాజకీయ నాయకులు కారా, వాళ్ళకి ఎందుకు పదవులు ఇవ్వలేదు, సుదర్శన్ రెడ్డి బుగ్గ కారు కోసమే కొట్లాడుతున్నారని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అన్నమాట. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి మీద మాట్లాడేటటువంటి నేను కూడా చూసిన ఇవాళ పేపర్లో, అది ఎంత అంటే ఎంత ఫకర్తో మాట్లాడుతున్నట్టు మాటలు. ఆయన ఏం మాట్లాడిండు ఇవాళ సుదర్శన్ రెడ్డి వర్గం ఏముంది ఇక్కడ, పార్టీ వర్గం, పార్టీ సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ జిల్లాలో ఒక పెద్ద దిక్కు, జిల్లాలో మేము పనిచేసినాం కాబట్టి మాకు పదవులు వచ్చినాయి. ఇవాళ సుదర్శన్ రెడ్డి మీద మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలంటానికి బుద్ధి ఉండాలే. ఆల్రెడీ ఆయన అధికారం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ మీద ఒక కమిటీ వేసి దాని ద్వారా ఆ 3 ఫ్యాక్టరీలను మెదక్ కావచ్చు, ఇటు బోధన కావచ్చు, ఇటు ముత్యంపేట కావచ్చు, 3 ఫ్యాక్టరీని విజిట్ చేసి డ్యూ ఉన్నటువంటి 42 కోట్లను విడుదల చేసి రేపు డిసెంబర్ వరకు దాన్ని మొదలుపెట్టండి,
ఫ్యాక్టరీని రన్ చేయడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు తీసుకుంటా ఉంటే ఆయన నువ్వు తెరిపించాలా తెరిపి మేము ఆయన ప్రయత్నమే చేస్తూ ఉన్నాం, ఆయన చెప్తుండే నేను వీళ్ళు తెరిపిస్తాను అంటున్నాడు. మరి ఈ పదేళ్ళు అధికారం ఉన్నది బీజేపీ కదా, ఎవరైనా అడ్డుకున్నారా తెరిపిస్తాంటే? ఎవరు అడ్డుకోలేరు కదా, ఆయన చెప్పిందే కదా నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా 4000 ధర ఇస్తా అని చెప్పింది ఆయననే, మరి తెరిపేంగా ఎవరు అడ్డుకున్నారు? కేవలం మేము అధికారం వచ్చిన అతి తొందరలోనే దానికి డ్యూస్ బకాయిలు చెల్లించి ఆ ఫ్యాక్టరీ రన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలా? నేను తెరిపి వాడు తెరిపించేది ఏంది? ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది, అప్పులు కట్టింది. ఇవాళ సుదర్శన్ రెడ్డి జిల్లాలో ఒక పెద్ద దిక్కు, మచ్చలైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఒక వర్గం అనేది కాదు, ఇలా పార్టీకి ఎవరు పనిచేసారో వాళ్ళకు పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ సుదర్శన్ రెడ్డి మీద మాట్లాడడం అయితే ఆయన ఒక నీచమైన మాట. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు వాళ్ళే మతపరమైన రెచ్చగొడుతారు, ముస్లింలే ఓట్లేసారు, మతపరమైన రాజకీయం చేసి కాంగ్రెస్ మతపరమైన రాజకీయం చేయలేదు. ఎక్కడ కూడా కేవలం మత పేరు చెప్పి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేసింది బీజేపీ. అందులో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్లో ఓటు వాడే తప్ప ఇంకెక్కడ లేదు. మరి అదే అయోధ్యలో, అయోధ్య పేరు చెప్పి ఇక్కడ ఓట్లు అడిగారు, మరి అదే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. కాబట్టి అక్కడ దెబ్బతిన్నారు కాబట్టి సౌత్లో ఇక్కడ ప్రయత్నం చేసి మతపరమైనటువంటి రాజకీయం చేసి ఓట్లు సంపాదించింది వాళ్ళు. ఇక్కడ సుదర్శన్ రెడ్డి మతపరమైన రాజకీయం చేయలేదు, సుదర్శన్ రెడ్డి అభివృద్ధిలో ఇక్కడ కూడా విఫలం చెందలేదు. సాధ్యమైనంత వరకు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా అనేక రకమైనటువంటి ఇప్పుడు గుత్పా అల్లిసాగర్ ఇవన్నీ 21 ప్యాకేజ్ తీసుకొచ్చింది ఆయననే కదా. ఇలా షుగర్ ఫ్యాక్టరీ మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కూడా ఆయననే. కానీ ఇది ఒక బలిపెక్కి బలిపెక్కి మాట్లాడుతున్నా కానీ ఇంకోటి కాదు. అంటే మీ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 200 రూపాయలు పంచి మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, రాజకీయాల్లో 200 రూపాయలు పంచే నాయకుడు ప్రజల్ని ఇజ్జ తీసిండని చెప్పి అరవింద్ అన్న మాటలు ఏం చేస్తారు? ఇప్పుడు రాజకీయాలలో బీజేపీ పంచలేదా? బీజేపీ పంచింది కదా, మరి ఆ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి? బీజేపీ డబ్బులు వంచరు కదా, ఎక్కడ వంచింది? ఎక్కడైనా వంచరు, ప్రతి దగ్గర వంచరు. ఇవాళ పైసలు పంచుడు అనేది ఈ పార్టీకి ఆ పార్టీకి ఎక్కడ లేదా, అది మినహింపు లేదు. ప్రతి ఒక్క పార్టీ ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది అంతే తప్పే కానీ ఇవాళ కేవలం కాంగ్రెసే వంచింది, నేను బీజేపీ వంచలేదు, బీఆర్ఎస్ వంచలేదు తప్పు. ప్రతి దగ్గర వంచిర్రు, డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచిండా, నేను 1 రూపాయి ఖర్చు పెట్టలేదా, ఖర్చు పెట్టకుండా గెలిచిండా? కాబట్టి అది కావాలని బలిపెక్కి మాట్లాడు తప్పితే కానీ ఆయన మీద మాట్లాడితే ఇంకా నేను హీరో అవుతానని అనుకోని మాట్లాడు తప్పితే కానీ ఇంకోటి కాదు. వచ్చేది స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఇంకా లో గ్రౌండ్ స్థాయిలో వెళ్ళాలంటే ఏం చేస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి వ్యవస్థ ఉంది. ఇవాళ పార్లమెంటు జరిగినటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఓటు శాతం పెరిగిందో అది కేవలం ఒక మతపరమైనటువంటి దిశగానే జరిగిన తప్పితే కానీ ఈ ఎన్నికకు స్థానిక ఎలక్షన్లకు చాలా తేడా ఉంటుంది. మేము ఏదైతే స్థానిక ఎలక్షన్లు ఇప్పుడు రేపు రాబోతాయో ఎంపీటీసీ సర్పంచులు జడ్పీటీసీలు ఇవన్నీ కూడా రేపు మేము ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతా ఉన్నాం, పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం, రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం, ఈ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిన 6 గంటలు అవన్నీ కూడా మేము చేయబోతున్నాము. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ పార్లమెంటుతో పాటు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. నిజామాబాద్ పార్లమెంటు సౌమ్యుడు జీవన్ రెడ్డి ఓడిపోవడం బాధాకరం. మరి రాష్ట్రంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పార్లమెంటులో బీజేపీ పార్టీ గెలుచుకోవడం కావాల్సుకొని బీజేపీ బీఆర్ఎస్ 2-1 కావాల్సుకొని అక్కడ ఓడగొట్టారని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలిచింది. గతంలో తక్కువ ఉన్న సీట్లను అత్యధికంగా సాధించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వల్లనే ఇది ఇప్పటి వరకు సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఐక్యంగా ఉండి చేయడం వల్లనే జరిగింది. నిజామాబాద్ జిల్లాకు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన డబ్బులు తేవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. ఎందుకంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీతో పాటు మరి అదే మెట్టిపల్లి, అదేవిధంగా మెదక్ జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు తెప్పించేందుకు సిద్ధమవుతున్నాం. రైతాంగం కోసం రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా రుణమాఫీ 15 తారీఖు లోపల రుణమాఫీ చేస్తాం. రానున్న స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ బలం చేకూరుతుంది. అన్ని స్థానిక సంస్థలు ఉన్న అన్ని ఎంపీటీసీ సర్పంచులను కూడా గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఇక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు అని చెప్పి చెప్తున్నారు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సీటు కార్పొరేషన్ చైర్మన్ అమేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెసొనెన్స్, 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెసొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.